Hello guys, welcome back to the new video of Sai Gaming. So guys, ఈరోజు మన వీడియో వచ్చేసి MIT 97 హెడ్ షాట్. సో గైస్ మన ఛానల్ ని కవన్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టి యాక్టివేట్ చేసుకోండి. సో ట్రైనింగ్ పెట్టుకోండి, స్టార్ట్ చేయండి. అన్ని ట్రిక్స్ నేను ట్రైనింగ్ లోనే చెప్తాను. సో ఇక్కడ మీరు స్పాష్ 12 తీసుకోండి. ఎందుకంటే నేను మీకు ముందట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పాష్ 12 మాత్రమే తీసుకోండి. ఆ ప్యాన్ కూడా నేను తీసేస్తా. సో రెండు మ్యాగజైన్ లెవెల్ 3 మ్యాగజైన్ పెట్టేసేయండి. నేను రీలోడ్ చేసేసి సోషల్ జోన్లోకి వెళ్ళండి గా. టార్గెట్ జోన్ కాదు, సోషల్ జోన్లోకి వెళ్ళండి ఫస్ట్. సో సోషల్ జోన్లోకి వెళ్ళాక మీకు సెట్టింగ్స్ చెప్తాను మీకు చూడండి. సో సెన్సిటివిటీ వచ్చేసి మీకు జనరల్ సెన్సిటివిటీ మ్యాటర్ అవుతుంది ఇక్కడ మీరు చూడండి. ఓన్లీ జనరల్ సెన్సిటివిటీ దీనికి మ్యాటర్ అవుతుంది. మీ ఇష్టం మీకు అంటే మిగతా రెడ్ డాట్ 2x 4x డబ్ల్యూస్ మీ ఇష్టం గా. మీకు ఇంతకుముందు ఎలా వాడుతున్నారో అలానే వాడండి. జనరల్ మాత్రం 100లో పెట్టుకోండి, అదొకటి మెయింటైన్ చేయండి గా. అండ్ ఇక్కడ వెబ్ క్విక్ వెపన్ స్విచ్ అని ఉంది కదా, దాన్ని కూడా ఆన్లో పెట్టండి. మీకు మీరు ఆల్రెడీ వాడుతున్న వాళ్ళైతే ఓకే, వాడిన వాళ్ళు కూడా దాన్ని అలవాటు చేసుకోండి గాయస్. కొంచెం ఈజీ ఉంటుంది మీకు. సో ఈ ఫైర్ బటన్ మీకు అంత పెద్దగా ఉంటే మీకు డ్రాగింగ్ స్పేస్ ఉండదు. సో మీకు మీ డిస్ప్లే సైజుని బట్టి మీరు దాన్ని కొంచెం చిన్నగానే ఉంచుకోండి. ఇవన్నీ ట్రాన్స్పరెన్సీ తగ్గిస్తా. సో ఇక్కడ మ్యాటర్ చేసేటి అంటే ఇక్కడ మీరు సెట్టింగ్ చేసుకోవాల్సినవి ఈ క్విక్ వెపన్ స్విచ్ ఫైర్ బటన్, ఇవి రెండే మీకు ఇక్కడ మ్యాటర్ చేస్తాయి. సో మీకు మెథడ్స్ చెప్తాను, అంటే మీకు ఎలా డ్రాగ్ చేయాలనే మెథడ్స్ చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి స్ట్రైట్ డ్రాగ్ గైస్, స్ట్రైట్గా డ్రాగ్ చేయాలి. స్ట్రైట్గా డ్రాగ్ చేయడం అంటే ఫస్ట్ ఫైర్ చేయాలి, క్విక్ వెపన్ స్విచ్ క్లిక్ చేయాలి అండ్ రన్ చేయాలి. సో మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి ఒక అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దీన్ని ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంకొక ట్రిక్ కూడా ఉంది, సో అది కూడా చెప్తాను. ఫస్ట్ అయితే మీరు కంప్లీట్గా ప్రాక్టీస్ చేయాలండి. అంటే ఎనిమిది ముందరికి వచ్చినట్టు క్విక్ స్విచ్ చేయాలి, ఉరకాలి. సో అండ్ ఇంకొక మెథడ్ వచ్చేసి రొటేషన్ డ్రాగ్. సో ఫైర్ బటన్ని ఇట్లా సైడ్కి డ్రాగ్ చేయాలి, ఫైర్ బటన్ను సైడ్కి డ్రాగ్ చేయాలి. అంటే రన్నింగ్ ఎనిమిది కూడా ఇలా కొడితే హెడ్ షాట్ పడిపోతుంది. సో ఇది కూడా మీకు హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇలా ప్రాక్టీస్ చేయండి. అంటే మీరు పర్ఫెక్ట్ అయ్యేదాక ఈ రెండు ట్రిక్స్ ప్రాక్టీస్ చేయండి గాయస్, ఇవి రెండు ప్రాక్టీస్ చేయండి. సో నేనైతే మళ్ళీ జోన్లోకి వెళ్ళిపోతా, అంటే గన్స్ తీసుకునే కాడికి వెళ్ళిపోతా టార్గెట్ రేంజ్కి. ఇక్కడ మాత్రం మీరు MIT 97 తీసుకోండి, ఎందుకంటే టార్గెట్ అంటే ఇటు కాంబాట్ జోన్లోకి వెళ్తున్నాం కదా. సో ఇప్పుడే స్పాష్ 12 అంటే కష్టం. సో ఇన్హేలర్ని ఇవన్నీ తీసేస్తున్నాను. అండ్ మీకు నెంబర్ 3 ఎయిమ్, అంటే మీకు ఎయిమ్ ఎక్కడ పెట్టుకుంటే ఎట్లా హెడ్ షాట్ పడిపోతుంది, అంటే మిస్టేక్స్ అనేటి ఏంటి అని. సో మీరు ఇక్కడ చూడండి, క్లిప్స్ చూడండి, ముగ్గురికి లైన్గా హెడ్ షాట్లు వేసినా చూడండి. సో మీకు ఎయిమ్ ఎక్కడ పెట్టుకోవాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, మీకు బాడీ ఎనిమి బాడీ దగ్గరలో ఉంది బట్ వైట్లో ఉంది. వైట్లో ఉంటే ఏంటంటే మీకు ఎనిమి బాడీ మీద లాక్ అవ్వదు. సో మీరు చూడండి, ప్రతి క్లిప్లో వైట్లోనే ఉంటుంది, ఒక్కసారి రెడ్ అవుతుంది అండ్ మళ్ళీ హెడ్ షాట్ పడిపోతుంది, వైట్ అయిపోతుంది. సో వాడు అటు సైడ్కి రన్నింగ్ చేస్తున్నాడు, మనం డైరెక్షనల్ డ్రాగ్ చేసినాం అంటే రొటేషన్ డ్రాగ్ చేసినాం. సో వానికి ఈజీగా హెడ్ పడిపోయింది. అండ్ ఇంకొకటి మన ఇట్లా స్ట్రైట్ కొడుకొస్తున్నాడు, సో పైన డ్రాగ్ చేసినాం. అందుకే నేను మీకు ఈ రెండు ట్రిక్స్ బాగా ప్రాక్టీస్ చేయమని చెప్పాను. ఇంకా క్లిప్స్ చూడండి, మీకు అన్ని క్లిప్స్ ఎక్స్ప్లెనేషన్ కోసం పెట్టా. ఇది స్ట్రైట్ డ్రాగ్ చేశారా, ఇది లైట్గా రొటేషన్ డ్రాగ్, ఇది రొటేషన్ డ్రాగ్. సో మీరు ఇలా ప్రాక్టీస్ చేయాలి. అండ్ మాకు ట్రైనింగ్లో బాగా అనిపిస్తుంటారు కదా, మేము ఇలా ప్రాక్టీస్ చేయాలని అంటారు కదా. సో ఇక్కడ నెట్ ఆఫ్ చేసి ఒక ఎనిమి అట్నే ఉరుకుతూ ఉంటాడు. సో అతనికి మీరు ప్రాక్టీస్ చేయండి, అంటే అతనికి డ్రాగ్ టెక్నిక్స్ యూజ్ చేయండి, స్ట్రైట్ డ్రాగ్ రొటేషన్ డ్రాగ్ ఈ ప్రాక్టీస్ చేయండి గైస్. చూడండి ఎలా కొడితే ఎలా పడుతుంది అనేది చూడండి. అండ్ మీకు ఇంకొకటి వచ్చేసి ఇక్కడ నెట్ ఆఫ్ నెట్ 2 టైమ్స్ వచ్చినాక ఆన్ చేయండి గైస్, లేకపోతే బ్యాగ్ వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొక ట్రిక్ వచ్చేసి మీరు ఒకటి బాట్ అకౌంట్ అంటే గెస్ట్ అకౌంట్ తీసుకోండి, గెస్ట్ అకౌంట్ తీసుకొని దాంట్లో ప్రాక్టీస్ చేయండి. స్పాష్ 12 కానీ ఎంటర్ 14 కానీ ఎమ్ఐటీ 97 అలాగే బాట్స్ వస్తారు కదా, వాళ్ళని ఓన్లీ 1 ట్యాప్తోనే కొట్టడానికి ట్రై చేయండి. సో మీరు ఈ క్లిప్స్ అన్ని చూడండి, నేను మీకు ఎలా కొట్టాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ పెట్టాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.